పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ లో జన్మించిన రమాగారికి అక్క శ్రీవల్లి గారు ఉన్నారు రమాగారికి ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచి వారి కుటుంబంలో పూర్తిగా డౌన్ ఫాల్ మొదలయ్యింది కాని ఆమె అమ్మగారు మాత్రం మొక్కువోని ధైర్యంగా కూతుర్లిద్దరిని పెంచి పెద్ద చేశారు ఇంట్లో పచ్చళ్ళు తయారు చేసి అమ్మేవారు వాటితో పాటు చిన్న చిన్న తినుబండారాలు కూడా అమ్మేవారు అలా వచ్చిన డబ్బులు కూడబెట్టి తర్వాత ఒక స్కూల్లో హాస్టల్ నడిపేవారు ఆ తర్వాత ఒక కాలేజీలో మెస్ కాంట్రాక్టు దక్కించుకున్నారు ఇలా రకరకాలుగా ఆమె వాళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేశారు అయితే అమ్మగారు ఏ రోజు బాధపడ్డ సందర్భం గాని సీరియస్ గా ఉన్న సందర్భము కానీ లేదు ఆమె పెంపకమే రమాగారికి వల్లీగారికి అలవడ్డాయి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడం వల్లిగారు అలవర్చుకుంటే ఓపికగా ఉంటూ ఎప్పుడూ నవ్వుతూ ఉండడం రమాగారు అలవర్చుకున్నారు డిగ్రీ వరకు చదువుకున్న రమాగారు డిగ్రీని మధ్యలోనే వదిలేశారు తర్వాత ఆమెకు పెళ్లి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొడుకు కార్తికేయ జన్మించాడు కొన్నాళ్లు బాగానే వాళ్ల కాపురం సాగింది అయితే ఆమె భర్త రోజు త్రాగి రావడం ఆమెతో గొడవ పెట్టుకోవడం చేసేవాడు దానికి తోడు అతను సంపాదించినదంతా తాగేసేవాడు గాని ఇంటి ఖర్చులకి ఏమాత్రం ఇచ్చేవాడు కాదట అయినా కూడా రమాగారు సంసారాన్ని కొన్నాళ్లు మేనేజ్ చేశారు అయితే అతను మరీ ఎక్కువ హింస పెట్టడంతో ఆమె తన గారింటికి అంటే కేరవాణి గారింటికి వచ్చేశారు అక్కడ తను ఏదో ఒక పని చేసుకునేవారు ఆ ఇంట్లోనే రాజమౌళి గారు కూడా ఉండేవారు అలా ఇద్దరు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఆ సమయంలో రాజమౌళి గారు ఎడిటింగ్ నేర్చుకునేవారు ఆ తర్వాత రాఘవేందర్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత యాడ్ డైరెక్టర్ గా పనిచేసేవారు ఆ సమయంలోనే రమాగారు జస్టిల్లో కంపెనీలో పనిచేసేవారు అప్పుడే రాజమౌళి రాఘవేందర్ సమక్షంలో శాంతి నివాసం సీరియల్ కి దర్శకత్వం వహించారు శాంతి నివాసం సీరియల్స్ కి రమా గారు కూడా హెల్ప్ చేసేవారు ఆ సీరియల్ ఇద్దరు ఒకరి గురించి ఒకరికి తెలిసేలా చేసింది అప్పుడే గారు తన భర్తలో ఏమాత్రం మార్పు రాలేదని విడాకులకు మంజూరు చేశారు వారికి రెండు సంవత్సరంలో కోర్టు విడాకులు మంజూరు చేసింది కార్తికేయ తల్లి దగ్గరే ఉంటానని చెప్పాడు నిజానికి కోర్టు కూడా పద్దెనిమిది సంవత్సరాలు పిల్లల తల్లి కస్టడీలోనే ఉండాలని చెబుతాయి రమాగారు కార్తికేయని పెంచి పెద్ద చేసి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలనుకునేవారు రెండు వేల సంవత్సరం ఆగస్టులో రాజమౌళి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో జూనియర్ ఎంటీయర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా స్టార్ట్ చేశారు రమాగారు అప్పుడప్పుడు కాస్ట్యూమ్ గురించి ఆయనకి సలహాలు ఇస్తుండేవారు రాజమౌళికి ఆమె పరిశీలన ఆమె నవ్వు ఆమె ఓపిక సహనం ధైర్యం బాగా నచ్చేవి పైగా అతను ఏ రోజు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కొలమానం పెట్టుకోలేదు అందుకే రమాగారు అతని కంటే నాలుగు సంవత్సరాలు పెద్దయినా కూడా ఆమె తన జీవిత భాగస్వామి అయితే తన జీవితం చాలా బాగుంటుందని అనుకున్నారు వెంటనే ఆమెకు ప్రపోజల్ చేశాడు అప్పటికే అతనంటే మంచి అభిప్రాయం ఉన్న రమాగారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వెంటనే రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నెంబర్ వన్ షూటింగ్ దశలో ఉన్నప్పుడే కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు కార్తికేయ తన కొడుకుగా మనస వాచ కర్మన అనుకున్నాడు రాజమౌళి ఆ తర్వాత ఒక అనాథ బాలికను దత్తత తీసుకుని ఆమెకు మయూక అని పేరు పెట్టి కన్న కూతురులా పెంచుకుంటున్నారు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ ను పూర్తి చేసి సింహాద్రి మొదలు పెట్టాడు ఆ సినిమాకి పనిచేసిన కాస్ట్యూమర్ డిజైనర్ తో తనకి డ్రెస్ విషయంలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ రావడం ఆమెతో కంఫర్టబుల్ అనిపించక వెంటనే రమాగారిని పిలిపించి ఆ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ చేశాడు సై సినిమా నుంచి రమాగారు అఫీషియల్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు అయితే ఆమె రాజమౌళికి ఒక్క కాస్ట్యూమ్ డిజైనర్ లోనే కాదు కథ విషయంలో కూడా హెల్ప్ చేసేవారు మగధీర సినిమా షూటింగ్ మొదలయ్యే ముందు కొంచెం టెన్షన్ పడిన రాజమౌళి ఇచ్చిన ధైర్యంతో మగధీర కాస్ట్యూమ్ ఎరగదీశారనే చెప్పాలి ఎందుకంటే ఆ సినిమాలు ఇప్పటి టెండర్ తగ్గట్టు రాజుల కాలం నాటికి అనుగుణంగా డిజైన్ చేయాలి పైగా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ కోర్స్ చేయలేదు ఎక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అనుభవం లేకపోయినా ఆమె సింహాద్రి సినిమా నుంచి ఒక సక్సెస్ఫుల్ కాస్ట్యూమర్ గా చేయడం గొప్ప విషయమే బాహుబలి సినిమా కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేయడం ఇంకా గొప్ప అనే చెప్పాలి బాహుబలిలో ప్రతి పాత్ర యొక్క ఔన్నత్యం కాస్ట్యూమ్ ధరించేక స్థాయిలో కనిపించాలే కాని ఎక్కడా డౌన్ అవ్వకూడదు అందుకే ఆమె ప్రశాంత్ అనే అమ్మాయి సహాయంతో రెండు వేల పదకొండు నుండే ప్రతి పాత్ర యొక్క తీరుతెన్నులు తెలుసుకుని అప్పటి నుండి కాస్ట్యూమ్ గురించి అనేక రకాలుగా ఆలోచించేవారు తన మస్తిష్కంలో ప్రతి ఐడియాని పదిలంగా రాసుకుని భద్రపరిచేవారు మనం గమనించినట్లయితే రమా గర్వం గాని అహం అహంగాని కనిపించదు రాజమౌళి గారికి అయితే ఇవి తెలియకపోవచ్చు కూడా వాళ్ళు ఎవరు చెప్పిన సలహా అయినా వింటారు బాగుంటే దాన్ని పాటిస్తారు ఎంత బిజీగా ఉన్నా వంట చేసుకుని మరి క్యారేజ్ తీసుకెళ్తారు ఒకవేళ షూటింగ్ అవుట్ డోర్ లో జరిగితే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర తీసుకొని మరీ కనీసం ఒక రసం గాని ఒక కూరగాని వుండుతారు ఆమె ఎంత కష్టపడినా తనకి పేరు రావాలని గాని డబ్బు రావాలని గాని అసలు అనుకోరు ఆశించరు కూడా ఆమె కుటుంబానికి మొదట ప్రాధాన్యతనిస్తారు వాళ్ళింట్లో టీవీ కూడా ఉండదు న్యూస్ పేపర్ వేసుకోరు ఉంటే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం లేదంటే కథల గురించి మాట్లాడడం మాత్రమే చేస్తారు వారి బంధువులందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు ప్రతి ఆదివారం ఒకే దగ్గర కలిసి సరదాగా గడుపుతారు ప్రతిరోజు ఒకరు వండిన కూర మరొకరికి ఇచ్చుకుంటారు పుచ్చుకుంటారు తన కొడుకు కార్తికేయ పాకెట్ మనీ కోసం ఐస్ క్రీమ్ పార్లర్లో జాబ్ చేస్తానంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంపించారు కార్తికేయ రెండు సంవత్సరాలు ఆ పార్లర్లో పనిచేసి పాకెట్ మనీ సంపాదించుకున్నాడు రమా గారు గాని రాజమౌళి గారు గాని లొకేషన్లో ఉంటే సూపర్ స్టార్ నైనా జూనియర్ ఆర్టిస్ట్ నైనా ఒకేలా చూస్తారు ఏ ఒక్కరిని తక్కువగా చూడరు ఎక్కువగా చూడరు కొడుకు కార్తికేయకు జగవత్ బాబు గారి తమ్ముడు కూతుర్ని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు రమాగారు రాజమౌళి గారికి మరింత ఎక్కువ సపోర్ట్ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తీయాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ మనందరం ఇంట్లోనే ఉందాం కరోనా తరిమి కొడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు వచ్చినవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ పన్బెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టి